కాంగ్రెస్ ఆకాశ పేరుతో కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ టీపీసీసీ కాగానే స్టార్ట్ చేశారు బట్ ఇప్పటివరకు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోతే వీరితోటే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇప్పుడు వచ్చేటోళ్ళు చాలామంది అప్లికేషన్స్ ఉన్నాయి వాటిని స్థానిక నాయకత్వంతో కన్ఫర్మ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్త వాళ్ళు పోయిన వాళ్ళు వస్తా లేకపోతే ఉన్న వాళ్ళలో పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తా అన్న లేదు ఆయా పార్టీల్లో హోదాల్లో ఉండి అట్లా ఉన్న వాళ్ళు ఉన్న మళ్ళీ లోకల్ లీడర్షిప్తో కన్వే చేసుకోవాలి ఓకే అది కొంచెం ఇప్పుడు చింత చచ్చిన పులుపు తా కాంగ్రెస్ పార్టీ ఇంత నష్టపోయినా కార్యకర్తలకు నాయకులకు కొదవ ఉండదు ఓకే సో ఎవరైనా సరే మళ్ళీ వచ్చేటప్పుడు ఆ స్థానిక నాయకత్వం ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక మాజీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో ఒక మాజీ ఒక టీఆర్ఎస్కో ఏటో పోయింది అనుకోండి పోవడం వల్ల ఆ పార్టీ ఆ భర్తీని నీతో చేస్తుంది మళ్ళీ ఆయనకి ఆయనకిచ్చేసి నీకు నష్టం చేస్తే సమస్యలు ఉంటాయి కదా చాలా ఉంటాయి ఎందుకంటే నీ వల్లనే పార్టీ నష్టపోయింది మళ్ళీ నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక నాకేమున్నది కొత్తగా లేదు సో వీటిలలో ఎవరైతే పోరాడే శక్తి ఉన్న వాళ్ళో వాళ్ళని యువతకు అవకాశాలు ఇస్తాం అంటే యూత్ కాంగ్రెస్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వింటే వాళ్ళలో కొట్లాడి గెలవగల సత్తా ఉన్న వాళ్ళకు ఏ టికెట్ అయితే ఆ టికెట్ ఎమ్మెల్యేనా ఎంపీనా సర్పంచా లేకపోతే ఎంపీ అది ఎంపీ ఎంపీటీసీనా ఎంపీ జెడ్పీటీసీనా జెడ్పీ చైర్మన్ ఇట్లా ఉన్నాయి వాళ్ళ కొట్లాడే స్థాయిలు వాళ్ళు చేయగల పనులను బట్టి వాళ్ళకు చేస్తారు కొన్ని కొన్నిసార్లు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఎమ్మెల్సీలో ఇట్లా కూడా ఉంటాయి సో వాటిని ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు బలమైన నాయకులు అనేది కూడా ఎంపీ నియోజకవర్గాల జరిగే మీటింగ్లతో తెలుస్తున్నది కదా ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ మీటింగ్లో ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక ఎంపీ క్యాండిడేట్ అంతా ఎక్స్పోజ్ అవుతున్నారు కదా ఇప్పుడు ఏది ఇంద్రవెల్లి జరిగిందైనా లేదంటే రావిరాల జరిగిందైనా ఇప్పుడు అసలే పార్టీ అని చెప్పుకొని నిద్రానంగా ఉన్న వ్యక్తులు లేచి వస్తున్నారు లేచి ఉన్న వాళ్ళు పని చేస్తున్నారు పని చేస్తున్న వాళ్ళు తగ్గిస్తే కొట్లాడుతున్నారు ఇప్పుడు శ్రేణులంతా మేము సమాయత్తం చేసుకునే పని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తెలుసుకునే పని కూడా అదే రకంగా జరుగుతున్నది ఒకే ఏకోన్ముఖంగా జరుగుతున్నది ఆ పరిస్థితిని గమనించే ఎవరు ఎక్కడ ఎట్లా సెట్ అవుతారు మొన్న గట్టిగా కొట్లాడినాయన ఇవాళ కొంచెం తక్కువండి అనుకోండి వారిని ఇంకో ఆల్టర్నేటివ్ లేదు ఎవరైనా వస్తారని మీరన్నా ఆకర్ష పథకంతో వస్తారని అనుకుందాం గర్వ అసలు ఏంది గర్వాపశీలే ఎక్కువ ఉన్నాయి మాకు ఓకే ఆకర్షీల కంటే కూడా గర్వాపశీలే ఉన్నాయి వాళ్ళు వచ్చితే మళ్ళీ అకామిడేట్ చేయాలి అదొకటి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్రజా సమస్యల మీద తర్వాత రాజకీయ నిర్మాణం మీద అంటే పార్టీ నిర్మాణం మీద అటు తర్వాత అవకాశాలు అభ్యర్థుల అవకాశాల మీద ఉంటుంది మూడు మూడు నాలుగు దశలు ఉంటుంది బేసికల్గా నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పరిష్కార మార్గాలతో కూడిన ఉద్యమాలు ఉంటాయి డెఫినెట్గా ఎగ్జాంపుల్ దళిత గిరిజనులు కావచ్చు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థి యువత కావచ్చు వీళ్ళకి సంబంధించిన సమస్యలు క్షేత్రస్థాయి నుంచి అధ్యయనం చేయడం వాటి కొరకు ఉద్యమాలు నిర్మించడం ఒక్కొక్క దా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యతోని రెండవది వాటికి పరిష్కార మార్గాలు కూడా మేము మా మేనిఫెస్టోలో పెట్టాలిగా దాని అయితే దళిత బంధు ఇచ్చి నువ్వేం చేస్తావంటే నేను చెప్పాలిగా చెప్పాలి దాని అయితే గిరిజనుల కోసం గది చేసి నువ్వేం చేస్తావంటే చెప్పాలి బీసీలకు గొల్లోళ్ళకు గొర్రెలు ఇచ్చిండు గాయన గది ఇచ్చిండు నువ్వేం చేస్తావంటే నేను ఒక ప్రత్యామ్నాయం చెప్పాలి కదా సో తెలంగాణ సమాజాన్ని యూనిట్గా ఉమ్మడి సమస్యల మీద పరిష్కారానికి ఒక ఏజెండా ఉంటుంది ప్రతి దాంట్లో ఏ ఏ వర్గాలకు ఏ నష్టం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రగతి భవన్ను ను బాబాసాహబ్ అంబేద్కర్ బడుగు భవన్గా బడుగుల భవన్గా మారుస్తామని అన్నా బహుజన భవన్గా మారుస్తామని చెప్పినాం ఎందుకు దాంట్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు చేసే కేంద్రంగా ఉండాలి అది రాజకీయ అవకాశాలు పెంపొందించే కేంద్రంగా ఉండాలి ఎవరైతే ఇలా చిన్న ఉద్యోగాల నుంచి గ్రూప్ వన్ నుంచి గ్రూప్ వరకు తరగతి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లెక్క ఉండాలని ఆయన ఏమో దాని రాజ రాజ రాజరక ఏంది రాజరికాన్ని ఉట్టిపడేలాగా ఒక విలాసాలతో కూడిన ప్రగతి భవన్ అనే పేరు పెట్టుకుండగా దానికి ఏం హీటల్ రాజేంద్ర గారు బానిస భవ బానిస భవన్ అని పెట్టింది కదా మనం దాన్ని బహుజన భవన్ భవన్గా మార్చి ఐఏఎస్ ఐపీఎస్లనే కాదు నాయకులు రాజ్యాధికారం కొట్లాడే నాయకులను కూడా తయారు చేసే ఒక వ్యవస్థగా మార్చాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఉంటుంది డెఫినెట్గా నేను అంటున్నా విద్య వైద్యం సగటు పౌరులకు ఉచితంగా వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది బేసికల్గా ఇది అందరి సమస్య ఇది నాట్ ఈవెన్ ఎస్సీల సమస్య ఎస్టీల సమస్య ప్రతి ఒక్కరి సమస్య విద్యతో పిల్లల్ని చదివించుకోలేక డ్రాప్ అవుట్స్ అవుతున్నారు వైద్యంతో ఇంట్లో ఒక్కరికి రోగం వస్తే కుటుంబం అంతా నాశనం దీన్ని ఏ విధంగా తెలంగాణలో సౌకర్యవంతంగా ఏ విధంగా ఏమంటాము అతి తక్కువ ధరకో లేదంటే ఉచితంగాను రా వచ్చే ప్రయత్నం చేస్తుంది అది రెడ్డి సరే ఇది ఇది నేను ఫ్రెండ్లీగా అడుగుతున్న క్వశ్చను ప్రభుత్వం నిలబడాలంటే ఫండ్స్ రావాల్సిందే ఈరోజు మీరు ఉచితంగా ఇస్తే కార్పొరేట్ సంస్థలు ఏమైపోతాయి కార్పొరేట్ సంస్థలు ఉంటేనే ప్రభుత్వం నిలబడుతుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం చదువుకున్న ఏ వ్యక్తికి అయినా చిన్న లాజిక్ అది తెలుస్తుంది మీరేదో ఇట్లా మీడియా ఉందో కెమెరా ఉందని చెప్పేసి మీరు మాట్లాడేస్తున్నారు దాని వెనుక మాత్రం అది ఉండడం అనేది కూడా మీకు కూడా తెలుసు ఎట్లా చెప్తారు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సిఎస్ఆర్ అని ఉంటుంది ఓకే ప్రైవేట్ స్కూల్స్ కూడా సిఎస్ఆర్ అనేది ఉంటుంది ఇది ఎవ్వరు పట్టించుకోరు పది శాతము పేదలకు ఉచితంగా సర్వీస్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు కూడా స్కూళ్ళలో టీచింగ్ చెప్పాలి గవర్నమెంట్ ఉంది మరి దీన్ని అమలు చేస్తే అదే చేసేటువంటి వాడు తప్పించుకునేటువంటి పక్క వాడిని తప్పించుకున్న పెనలైజ్ చేయాలి నాట్ ఈవెన్ తెలంగాణ ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్న చట్టం ఇది ఇప్పుడు అలాంటి సక్రమంగా అమలు చేయించే నాయకుడు వస్తే అవుతుంది కదా అవుతుంది అది చేస్తే పోతుంది కదా ఒకటి కానీ ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి ఢిల్లీలో స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ అని తలదనే విధంగా అయినాయి కేజ్రీవాల్ వచ్చిన ఇంకా మన ఆకునూరు గారు ఉన్నారు ఇక్కడ రిటైర్ ఇక్కడ వాలంటరీ రిటైర్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ఇన్వైట్గా పోయి సలహాదారుగా విద్యాల విద్యా సలహాదారుగా వెళ్ళిపోయాడు మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ ఇప్పుడు చూడండి కొన్ని మారుతున్నాయి ఎట్లా మారినాయో అంటే ఏంది మా స్కూలు ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ కంటే తగ్గదనే విధంగా ఒక పబ్లిక్ స్కూల్స్ తయారవుతున్నాయి ఇవి ఉచితంగా ఉంటాయి కదా పబ్లిక్ స్కూల్స్ ఏమైనా పైసలు కడతారా ఫీజులే కదా ఏంటి అవి ఎగ్జామినేషన్ ఫీజులు గట్ల ట్యూషన్ ఫీజులు కూడా తక్కువ ఉంటాయి వంద నూట యాభై రెండు వందల రూపాయలు ఉంటాయి కానీ ఒక్క స్కూల్లో ఒక సంవత్సరానికి ఒక విద్యార్థికి సగటున లక్ష రూపాయలు అవుతున్నాయి ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇది మామూలు వ్యక్తులు మరి చిన్న అంటే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నువ్వు అన్న దాంట్లో రెండో కోణాన్ని కూడా నేను చెప్తాను ఇప్పుడు బతుకు తెరువు కొరకు స్కూల్ పెట్టుకునేటోళ్ళు ఉంటారు కోట్ల రూపాయలు సంపాదించే కార్పొరేట్ స్కూల్ ఉంటారు నువ్వు ఒక మార్జిన్ గీట్ రాయి గీసి ఇంతకు మిక్కిలి ప్రైవేట్ స్కూల్ ఉండొద్దు అని ఒక మాక్సిమం చేసినావనుకో ఒక చట్టం చేసినావనుకో అంతకు దాటి నుంచి శిక్షలు వేస్తే చదువు తక్కువకు దొరుకుతుంది కదా వైద్యం తక్కువకు దొరుకుతుంది కదా మన దాంట్లో ఉచితంగా దొరుకుతుంది కదా ఇప్పుడు బ్రిటిష్ యువరాజు కొడుకు ఒక మున్సిపల్ హాస్పిటల్లో పుడతాడు లండన్ మున్సిపల్ హాస్పిటల్లో పుడతాడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఎందుకు అట్లా జరిగింది లండన్లో అంత పెద్ద రిచెస్ట్ స్టేట్ కదా ఇన్ ద వరల్డ్ ఒకరోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉచితంగా మహిళ వెళ్ళి డెలివరీ అయ్యి ఏ ఖర్చు లేకుండా బయటకు వచ్చే వ్యవస్థ బ్రిటన్లో ఉంది బ్రిటింగ్ లండన్లో ఉంది మనం ఎందుకు తెచ్చుకోవద్దు ఒకటి ఇది రేపు జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చ ఉంటుంది రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు కూడా ఇది దగ్గరగా ఉన్నది ఆయన ఆలోచనలు కూడా వంతుల వారికి అన్న ఈ కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా ఏ విధంగా నష్టపోకుండా తేవాలనేది మేమే కార్పొరేట్ సెక్టార్ని తెచ్చినాం కదా నైన్టీన్ నైంటీ వన్ న్యూ ఎకనామిక్ పాలసీస్లో భాగంగానే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లోనే ఇదంతా వచ్చినాయి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో దీన్ని కస్టమైజ్ చేయడము దీన్ని రెగ్యులరైజ్ చేయడము దీన్ని సులభంగా తయ సులభంగా కంటే చౌకగా తయారు చేయడం ఇది చేయాలి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర ఎట్లా ఉంది ఒకరోజు ఒక నూట నలభై ఐదు రూపాయలు డాలర్ ఉంటే మనం ఆ రోజు సబ్సిడీని మనం భరించి యాభై రూపాయలకు పెట్రోల్ డీజిల్ ఇవ్వగలిగినాం వాళ్ళు ఇప్పుడు నలభై ఐదు రూపాయలు ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం వంద రూపాయలకు అమ్ముకుంటుంది నలభై ఐదు ఇది ఒకటి ఎవరు క్లారిఫై చేయట్లేదు అన్న ఏదంటే చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ అప్పులు తీర్చడానికి బీజేపీ రేట్లు పెంచు తప్పు తప్పు ఒక్క ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లు అనుకో నాలుగైదు సంవత్సరాలు అయ్యేది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఒక సంవత్సరానికి నాలుగు లక్షల కోట్ల రూపాయల రికరింగ్ ఇన్కమ్ వస్తుంది పెట్రోల్ నుంచి పెట్రోల్ డీజిల్ నుంచి ఫ్యూయల్ నుంచి ఎందుకు చెప్తాం మీకు ఒక స్టేట్కు ఒక రోజుకు రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇది చాలామందికి తెలియంది ఏంటంటే వాళ్ళు ఎన్ని లక్ష ఇరవై వేల కోట్లంటే ఎంత ఇప్పుడు మన బడ్జెటే ముప్పై లక్షల కోట్లకు దగ్గరికి వచ్చింది ఒక్క ఒక్క మీరు వీళ్ళు ఆరు సంవత్సరాలు అయింది కదా పాలించబట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేసినా కూడా ఇప్పటికి మొత్తం సబ్సిడీతో ఉన్నది మొత్తం పోతుంది తప్పించుకోవడానికి అది కానీ అది ఫ్యూయల్ మాఫియా దందా అది ఓకే సో అది ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్లో మోడీ వాళ్ళని వ్యతిరేకించే శక్తి లేదు కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేకపోయినా ఆ కష్టం ప్రజలకు పడకుండా బడ్జెట్ మీద వేసుకున్నది ఓకే బడ్జెట్ మీద వేసుకొని నష్టాన్ని నేను భరించి శివుడు కాక గరడాన్ని మింగి అమృతాన్ని ప్రజలకెట్లు ఇచ్చిండో మేము నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భరించింది లాభం ప్రజలకు ఇచ్చింది నువ్వు పాకిస్తాన్ అని అమ్ముకుంటావు నలభై ఐదు రూపాయలకు శ్రీలంక అని అమ్ముకుంటావు నలభై ఐదు రూపాయలకు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియన్కి మాత్రం వంద రూపాయలు ఎందుకు ఇదే నా దేశభక్తి అంటే ఇదే నా దేశం కొరకు ధర్మ ధర్మం కొరకు లేకపోతే తెలంగాణ కోసం ఈయన తెలంగాణ ఆయన ఈయన ఎంత తీసుకుంటే ఇరవై రెండు రూపాయలు తీసుకుంటున్నావు ఒక్క లీటర్ డీజిల్ మీద ఒక లీటర్ డీజిల్ మీద ఆయన తీసుకునేది ముప్పై మూడు రూపాయలు ఆయన పెట్రోల్ మీద ఆయన ముప్పై ఎనిమిది ఈయన ఇరవై ఆరు అంటే ఇక వీళ్ళు ఆయన దేశం కొరకు ధర్మం కోసమని హిందువులనే దోచుకుంటాడు ఈయన తెలంగాణ కోసమని తెలంగాణ వాళ్ళనే తీసుకుంటారు ఇది ఈ ప్రాంతాల మతాల యొక్క కోరికలు వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ప్రేమలు దే ఇప్పుడు దీన్ని కూడా నేను ఈ వైద్యం అనే అంశాన్ని కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా దేయబోతున్నది అంటే పల్లెటూరులో చదువుకు వైద్యానికి అయ్యేంత ఖర్చును కనుక మనం భరించగలిగితే మనం కనుక తక్కువ చేయగలిగితే వాళ్ళ బతుకుల్లో ను లక్షల రూపాయలు ఇచ్చినట్టు మిగులు మిగులు అనేది లాభమే కదా పదివేల రూపాయలు వచ్చినా బతుకుతాడు బతుకుతారు కదా అరే నీకు అదే అయిపో మీరు మీరు షెడ్యూల్ ఏదైనా ఒక కామన్ మెన్ యొక్క షెడ్యూల్ని తీసుకొని ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ చదువులకు ఒక్కరికి రోగం వస్తే వాళ్ళ రోగాన్ని క ఒకటి క్యాలిక్యులేట్ చేయండి మీరు కూడా ప్రతి ఇంట్లో వీటికి సంబంధించిన అంశంలో చాలా కేటాగరీకల్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచనలో ఉన్నారు ఈ ఏజెండాలు ఇవి వేరు దళితులే కానీ బీసీలే కానీ లేకపోతే ఎస్టీలే కానీ ఓసీ అగ్రవర్ణాలలో పేదలు ఏమో ఆ ఈతి బాధలు ఏమున్నాయి వాటి కొరకు ఒక కార్యాచరణ ఉంటుంది బట్ ఓల్సం మొత్తం సమాజానికి ఉపయోగపడే వాటిలో తెలంగాణ ఇంకొక మంచి మోడల్గా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తాం